నేను అది నగిరి గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. కార్తీక మాసం శనివారం ఈరోజు దర్శనం మార్నింగ్ చేసుకున్నాం. మా పెళ్ళి తర్వాత మా అన్న పెళ్ళి అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటాం. ఎందుకంటే మా అందరికీ కూడా నమ్మకం ఇక్కడ పెళ్ళి చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం, సంతోషంగా ఉంటామని. సో అలాగే ఈరోజు కార్తీక మాస పవిత్రమైన శనివారం రోజు మరి స్వామివారి కళ్యాణోత్సవంలో నేను మా భర్త సెల్వమణి గారు చాలా చక్కగా కళ్యాణోత్సవం జరుపుకొని మరి పండితుల చేత ఆశీర్వాదం కూడా పొందాం, చాలా సంతోషంగా ఉంది. సో రాష్ట్రంలో ఉన్న అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆయన పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా తాను ప్రజలకి అన్యాయం చేశాడు కాబట్టి ప్రజలు ఆయనని తరిమికొట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కాబట్టి ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినా, అవి మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయినా, కార్పొరేట్ ఎలక్షన్స్ అయినా, అలాగే బై ఎలక్షన్స్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఏదైనా కూడా ప్రజలు జగన్ గారికి అండగా ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఏదో విధంగా జగన్ గారి మీద బురద జల్లేసి అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు బాగుండాలి అని చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే అన్ని జిల్లాల ప్రజలు కూడా దాన్ని ఆహ్వానిస్తూ సపోర్ట్ చేస్తుంటే అండ్ 11-12 మోడీ గారు కూడా వైజాగ్ వచ్చి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేస్తుంటే చూసి సహించలేని వాళ్ళు కక్షగట్టుకొని ఏ విధంగా విషం చిమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ప్రజలు కూడా స్పష్టంగా అన్నీ గమనిస్తున్నారు, ఇన్ని ఏ విధంగా విషం చిమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ప్రజలు కూడా స్పష్టంగా అన్నీ గమనిస్తున్నారు, ఇన్ని రోజులు ముసుగు వేసుకొని వీళ్ళంతా ఒకటిగా ప్రజలకు అన్యాయం చేస్తూ జగన్ గారి మీద విషం చిమ్మారు. ఈరోజు ముసుగులు తీసేసి అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నారు. సో వీరి వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వల్ల అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా అండగా నిలబడి తనిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని విషయం చెప్పినా కూడా అది వాళ్ళకే తిప్పి కొడుతుంది, కానీ జగన్ గారికి ఎటువంటి నష్టం జరగదని నేను చెప్తున్నాను. ఇప్పటిలో ఏం పని ఉందని వెళ్తున్నాడో నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ ఏప్రిల్లోనే వాళ్ళకి ఏదైతే ఇప్పటంలో ఎవరైతే కబ్జా చేసి ముందుకొచ్చారో కాంపౌండ్ వాల్స్ కానీ బిల్డింగ్స్ కానీ వాళ్ళకి ఏప్రిల్లోనే నోటీసులు ఇవ్వటం జరిగింది. సో ఆ నోటీసులు ఇచ్చిన ఇప్పటంలో మీరు చూస్తే ఎవరైతే అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకున్నారో కాంపౌండ్ వాల్స్తో కానీ లేదా బిల్డింగ్స్తో కానీ వాళ్ళకి ఏప్రిల్లోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2-3 నోటీసులు ఇచ్చిన తర్వాత సుముఖంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వారి ప్రాంత అభివృద్ధి కోసమే చేస్తున్నారని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఏదో పవన్ కళ్యాణ్ నేను చేస్తున్నాను అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఏదో రాద్ధాంతరం చేసి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు రోడ్లు వేయలేదు అంటారు, వేస్తుంటే ఏమో గొడవ చేస్తారు. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు గత 5 ఏళ్లలో ఎన్ని రోడ్లు వేశారు, ఈ 3.5 సంవత్సరాల్లో మేము ఎన్ని రోడ్లు వేసామో డిబేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారని అడుగుతున్నాను. సో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనీరు, ఎక్కడైనా రోడ్లు డ్రైనేజీలు వేయాలంటే ఏదో ఒక కారణంతో గొడవ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఈ ప్రజలకి మంచి జరుగుతుంటే చూస్తూ సహించలేరనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు.